రైతు సమన్వయ కమిటీ జీవోపై టీ కాంగ్రెస్ మండిపడుతోంది. రైతుల్ని నిర్వీర్యం చేయడానికే గులాబీ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్న నేతలు అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగారు. స్థానిక సంస్థలు, ప్రాథమిక సహకార సంఘాలని సైడ్ లైన్ చేయడానికే ఈ జీవో తెచ్చారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో రైతుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన రైతు సమన్వయ కమిటీ 39వ జీవోను రద్దు చేయాలని జయశంకర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 39వ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆందోళనకు దిగడంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. రైతు సమన్వయ కమిటీ జీవోను కుట్రపూరితంగా తీసుకొచ్చారని తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీఓ ఆఫీసు ముందు మాజీ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ధర్నా జరిగింది. స్థానిక సంస్థలు, ప్రాథమిక సహకార సంఘాలని పక్కన పెట్టి టీఆర్ఎస్ నేతలతో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. రైతు సమన్వయ కమిటీలపై కాంగ్రెస్ కన్నేరా చేసింది. జీవో 39 రద్దు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాకు దిగింది. ఏకపక్షంగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని కమిటీలో రైతులకు చోటు కల్పించలేదని మండిపడ్డారు నేతలు. ఆదిలాబాద్ లో కలెక్టరేట్ ముందు జిల్లా నేతలు ధర్నా చేపట్టగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రైతు సమన్వయ సమితిలో అసలు రైతులు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సభ్యులుగా చేరుస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. రైతు సమన్వయ సమితులకు చట్టబద్దత కల్పించే విధంగా తీసుకొచ్చిన 39వ నెంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నాయకులు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ధర్నా చేపట్టారు.